అసలు నికృష్టపు కుంభకళ్యాల్సిన క్రమం నీకేం పట్టింది? పెళ్ళని చెప్పిందనక అలా డూడు బస్సులు నా తలంచుకు తలం వేస్తే నిన్న అభిమానిస్తాయనుకున్నావా, గౌరవిస్తాయనుకున్నావా? డబ్బుతో మతమెక్కిన వాళ్ళకి ప్రేమాందాకం అంటే ఏం తెలుస్తుంది? చేతిలో ఈ అవమానాన్ని కొని తెచ్చుకున్నావు. కాలం మారడంతో పాటు మనుషులు కూడా మారారనుకున్నాను. మనస్పర్ధలు మర్చిపోయి ఉంటారనే ఆశతో వెళ్ళాను, కానీ నేను అల్పాయుష్కుడు అంతే టిందిరా. తన కూతుర్ని చేసుకునే అర్హత నీకు లేదని, కనీసం ఆ ఇంట్లో నౌకరుగా ఉండే యోగ్యత కూడా నీకు లేదని ఏసుకించింది అనిల్ బాబు ఉన్న బాధ. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటమ్మా? ఆడపడుచును అవమానిస్తున్నా, చూస్తూ కళ్ళప్పగించి ఊరుకున్న మీ అన్నయ్య ప్రేమంటూ అర్థమైందిగా. నువ్వేమన్నా అనరా, మొదటి నుంచి మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. అన్నయ్య ప్రాణం ఇంకా తెలిసిరాల. మమ్మకాలం అనవసరం పెంచుకోవద్దు, ఆ కుంభం ఊసేస్తుంది. ఇంతటితో మర్చిపో. ఎందుకు మర్చిపోవాలరా? అన్న కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలనే ఆశ ప్రతి ఆడపడుచుకి ఉంటుంది. ఆవిడ ఎంత అడ్డుపడ్డా నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే హక్కును మాత్రం నేను వదులుకోను. ఎంత మేనకోడలైనా ఆతాళంలో ముఖ్యే కదా. ఆవిడ ఇంటి కోడలై నిన్ను అత్తగా గౌరవిస్తున్న నమ్మకం నాకు లేదు. అయినా నువ్వు కోంటే కోటి మంది కోడలు నీకోసం సిద్ధంగా ఉన్నా. అది కాదు బాబు, నిన్ను కించపరిచిన ఆవిడ అతిశయాన్ని అణిచే తీరాలి. ఆవిడ కూతుర్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తేనే నాకు జరిగిన అవమానానికి శాంతి. కన్న తల్లి అవమానాన్ని సహించి అంత నెత్తులు తెచ్చినవాడు కాదమ్మా నీ కొడుకు. నీ పట్టుదల ఏదైతే నీ అన్నగారి పెళ్ళం ఎంత ఆగర్భ శ్రీమంతురాలైనా ఆవిడ ఆభిచాచ్యాన్ని అణిచి కనువిప్పు కలిగిస్తాను. నిన్ను అవమానించిన ఆవిడే మళ్ళీ నీ కాళ్ళ మీద క్షమాపణ కోరేలా చేస్తాను. నీ మేనకోడల్ని ఇంటి కోడల్ని చేస్తాను. ఆహా మాట అన్నావల్లుడు. అన్నయ్య అవునమ్మా, ఇలాంటి వజ్రపుతానికి ఇలాంటి కొడుకుని కన్నా నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా. పెళ్ళైన తొలి రోజుల నుంచి మీ వదిన మొహం మీద అనుకున్న మాటలని ఇవాళ నీ కొడుకులు అటువంటి వింటూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుందమ్మా. కల్లా కపటం లేని నీ కొడుకు చిత్తశుద్ధిని, కొండ బదులు కొట్టినట్టు మాట్లాడే తన నిజాయితీని చూస్తుంటే మహారాణిలా విర్రవీగే నా పెళ్ళానికి బుద్ధి చెప్పే మనగాడు ఇన్నాళ్ళకి పుట్టడానికి గర్వంగా ఉంది, చాలా సంతోషం. నీ పొగడ్తలు కట్టి పెట్టండి. పొగడ్డానికి రాలేదు బాబు, జరిగిన పరాభవానికి, పెద్దవాడినైనా నా చెల్లెలికి క్షమాపణ చెప్పడానికి, నన్ను అపార్థం చేసుకోవద్దని అర్థించడానికి. నాకు నువ్వు నీకు నేను క్షమాపణలు చెప్పుకుంటే ఒరిగేదే ఉందిలే అన్నయ్య. ఇంకా వదినకి నచ్చ చెప్పి సంబంధం కలుపుకోవడానికి వచ్చావేమో అనుకున్నాను. చూడమ్మా, అసమర్థుడి ఆశలు అంతలోనే పుట్టి అంతలోనే టప్పని మలిగిపోయే నీటి పొడుగులు లాంటివమ్మా. నీ వదినికి మనసారా కల్లోనైనా చెప్పుచ్చుకోవడం చేతగానే అసమర్థుడిని, కనీసం నా కూతురునైనా సంస్కారం వైపు సంప్రదాయం వైపు మళ్లించాలని కొన్నంత ఆశతో ఉన్నవాడు. అవును బాబు, డబ్బున్న ఏ రాక్షసుడికో కట్టపెట్టాలని మీ అత్తయ్య పడ్డ ఆరాటం చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. నిన్ను చూశాక నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఏనాటికైనా తల్లి కూతుర్ల అహంకారాన్ని గర్వాన్ని అంచే మగాడు నువ్వు ఒక్కడే బాబు. అన్నయ్య నువ్వనేది? నేననేది నువ్వు అనుకున్నది ఒకటేనమ్మా. రెండు కుటుంబాలు కలవాలి నువ్వు కన్నీళ్లతో అన్నావు, నేను పాతికేళ్ళగా కళ్ళగంటున్నాను. అల్లుణ్ణి చూశాక నాకు ఆ నమ్మకం ఇవ్వాలి కలిగింది. బాబు నువ్వు మా ఇద్దరు కోరికల్ని తీర్చగలిగితే ఆనందంగా నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన తల్లుకు మరీ కన్యాదానం చేస్తాను బాబు. నువ్వేం కోడల్ని ఇప్పటి నుంచి గృహప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకోలు. ఏదో 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 హాయ్.